వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్ సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి అటెండెన్స్ పర్సంటేజ్ ఏ విధంగా ఉండొచ్చో చూద్దాం సో ఆల్రెడీ మనకి ఆర్టీఆర్ రిప్లైస్ ద్వారా కొన్ని జోన్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు ఏంటన్నది తెలిసిందే సో టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్ చాలామంది చేశారు సో వాళ్ళందరినీ ఒకసారి సెర్చ్ చేస్తే మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే గోహతి నుండి మనకి సో థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ అటెండెన్స్ అనేది ఉంది సో ఎంత అంటే యాక్చువల్గా గుహాతీకి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే టూ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ నైన్ థర్టీ త్రీ మెంబర్స్ అయితే అప్లై చేశారు అంటే వ్యాలిడ్ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి అయితే సో దానికి అప్లై అయిన వాళ్ళు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ట్వంటీ నైన్ సంథింగ్ అయితే అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు సో దాన్ని బేస్ చేసుకుని చూస్తే మనకి అటెండెన్స్ అనేది థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ అదే అనేది అటెండెన్స్ ఉంది సో అలానే ఆర్ఆర్బి అజ్మేర్ నుండి అప్లై చేసిన వాళ్ళు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్టీ నైన్ సిక్స్ నైంటీ మెంబర్స్ అయితే అక్కడ కూడా మనకి అటెండెన్స్ అనేది ఫార్టీ నైన్ పర్సెంట్ సంథింగ్ ఉంది సో అలానే కొన్ని జోన్స్కి సంబంధించి కూడా మనకి అటెండెన్స్ అనేది ఆ విధంగానే ఉంది ఓకేనా సో కాబట్టి సో అటెండెన్స్ అనేది మ్యాక్సిమమ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువే ఉంటుంది ఏ జోన్కి తీసుకున్నా మీరు ఓవరాల్గా తీసుకున్నా లేదా జోన్ వైజ్ తీసుకున్నా కానీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువే ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ కంటే చాలా తక్కువ ఉండే జోన్లు చాలా ఉన్నాయి అలానే ఫిఫ్టీ పర్సెంట్కి దగ్గరగా ఉండే జోన్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో అటెండెన్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది అలానే పోస్టులు అనేవి మనకి ఫిఫ్టీ పర్సెంట్ పెరిగాయి ప్రీవియస్ నోటిఫికేషన్తో కోల్చుకుంటాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కట్ ఆఫ్ అనేది మనకి ఓవరాల్ కట్ ఆఫ్ తీస్తే తక్కువగానే ఉంటుంది లేదా మనకి పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది తీసారంటే మాత్రం కట్ ఆఫ్ అనేది కొంచెం వ్యారీ అవ్వచ్చు సో ఎలా తీస్తారన్నది కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫర్దర్గా సిబిటీ టూకి అయితే ప్రిపేర్ అవ్వండి ఇంకా ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి సో ప్రిపేర్ అవడం వల్ల మనకి లాస్ అయ్యేది ఏమి ఉండదు కాబట్టి సో టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అయితే అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్